హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా లంచ్ బాక్స్లోకి అరటికాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం అరటికాయలు రెండింటిని తీసుకొని వాటి చివరని కట్ చేసుకున్న తర్వాత వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని ఇప్పుడు ఈ అరటికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని అందులోకి వేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు అలానే కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలి మనం ఈ అరటికాయ ఫ్రైలోకి పల్లీలు జీడిపప్పు వేయడం వల్ల ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక మూడు వెల్లుల్లి రెప్పలు వేసి తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ కూడా కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ అరటికాయ ఫ్రైని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి ఇలా ఈ అరటికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ అరటికాయ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అరటికాయ ముక్కల్ని సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి అరటికాయ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం మూతను పెట్టేసి పూర్తిగా ఉడకనివ్వాలి ఇదిలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఇందులోకి మనం పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి రైస్లోకే కాకుండా రసం సాంబార్లో కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి